స్త్రీ గురుపియో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మీకు నేను గొప్ప స్త్రీ మరియు పురుషుడు భార్యాభర్తల గురించి గొప్ప వశీకరణ యంత్రము చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి లేదా మీ భర్త భార్య చాలా త్వరగా వశమవుతారు. ఇది చాలా శక్తివంతంగా అలాగే చాలా త్వరగా పనిచేస్తుంది. దీని ద్వారా మీ మధ్యలో ఉన్న బంధాన్ని బలపరుచుకోవచ్చు. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే పూర్తి విషయంలోకి వెళ్లే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, చేతబడి సమస్యలు, వీటి అన్నిటి గురించి పూర్తి అవగాహన కోసం గుప్త యంత్రతంత్ర మంత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింహాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద రాస్తున్న ఈ యంత్రాన్ని మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారిని మీ మనసులో జపిస్తూ, వారి ఊహనే మీ మనసులో ఆచరిస్తూ ఈ యంత్రాన్ని మొదలుపెట్టండి. ఇప్పుడు నేను ఈ యంత్రాన్ని ఎలా రాస్తున్నాను, ఉన్నది ఉన్నట్లు అలానే రాయండి. దీని ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీకు వశమవుతాడు, మీరు చెప్పినట్లే వింటాడు, మీకు చెప్పలేని ప్రేమ చూపిస్తాడు. ఈ వశీకరణ యంత్రం రాసేటప్పుడు నేనేమేమి ఉపయోగిస్తున్నానో మీరు కూడా అవే ఉపయోగించాలి. అలాగే ఇక్కడ నేను గీత గీసి దేవదత్త అని రాస్తున్న చోట మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు రాయండి. తర్వాత ఈ యంత్రాన్ని మీ పూజ గదిలో ధూప దీప నైవేద్యాలతో మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆరాధించి పూజించి మీ మనసులో కోరికని చెప్పి ఆ యంత్రాన్ని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ, ఆడవారైతే చీర కొంగున ఇది కట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ మీమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు, పరిష్కారం చూపిస్తారు. గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ స్క్రీన్